ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు, అయినను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 7:28. సహోదరి సహోదరులారా, ఏసయ్య 70 ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. ఆ 70 శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని, ఇదిగో పాములను త్రేళ్లను తొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించొడని వారితో చెప్పెను. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయెను. అప్పుడాయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను. ప్రియులారా, మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఆయన ఎందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి అని. సహోదరి సహోదరులారా, మీకున్న మేలైనది దూషణపాలు కానియకుడి. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదుగాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూస్తూ మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారమై నీవు ప్రత్యక్షమైనప్పుడు మాకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.